హాయ్ ఫ్రెండ్స్, బొండా అంటారు తిందామని ఆయన ఆశపడి చూసారా మా తాతయ్య గారు బొండాలు ఇవ్వమని చెప్పి అడిగారని. అమ్మమ్మ నవ్వుతుంది చూసారా, రెండు రోజుల తర్వాత కొంచెం నవ్వు వచ్చింది అనమాట. ఈ కాలు సరిగా నడవలేకపోతే ఎందుకు లేవే అంత బెంగ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నీకు సపోర్ట్ ఉన్నారు అన్నాను. ఇంకా దాంతో ఇదిగోండి నవ్వుతుంది చూడండి. ఈ రోజు ఏం చేసి పెడుతున్నాం మా వాళ్ళందరికీ చెప్పు. బొండా చేసి పెడుతున్నానండి. ఏం పిండితో? మైదా పిండితో అండి. ఓకే, మైదా పిండి బొండాలు చేసి పెడుతుంది అంట, మీ అందరికి చూపిస్తుంది ఎలా చేయాలో. అయితే అమ్మమ్మ గారు కొంచెం కాలు ఇంకా బాగాలేదు కదా, సెట్ కాలేదు కాబట్టి ఈ కలపడం అది కొంచెం వంటగదిలోకి అప్పుడే రాలేకపోతుంది. సో కొంచెం కలుపుకోవడం అది మీకు ఇక్కడే చూపిస్తుంది ఎలా కలిపడం పిండే కాబట్టి ఇక్కడ కలిపి చూపిస్తుంది మీకు. తర్వాత వంటగదిలోకి అయితే కొంచెం నిదానంగా వచ్చి కొంచెం చేస్తానంటుంది. సో ఇంకేదన్నా ఉంటే కొంచెం నేను హెల్ప్ చేస్తాను. సో ఇదిగోండి మా తాతయ్య గారు చూడండి గిన్నె అది తీసుకొచ్చి అడుగుతున్నారు. గిన్నె ఇదేనా అని అడుగుతున్నారు చూడండి. అదిగో అదే పట్టుకురండి అని చెప్పి అమ్మమ్మ అంటుంది. చూసారా మైదా పిండి కూడా అడుగుతున్నారు. గిన్నె వండు తాతయ్య గారు అమ్మమ్మకి లోపు గిన్నె పట్టమ్మా. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మీ మనవరాలు మనవాళ్ళు నీకు తోడున్నారని నవ్వుతున్నావు ఈ రోజు. చూసారా రెండు రోజులు కవర్ అయిపోయింది మీ అందరు సపోర్ట్ దయ వల్ల. మా అమ్మమ్మ నవ్వుతుంది ఈరోజు ఒకటే నవ్వుతుంది. ఆయన చూడండి ఇంకా కనిపించట్లేదు. వెయ్యి అమ్మమ్మ మైదా పిండి అండి. చాలే సరిపోద్దులే అమ్మమ్మ. మీరు మళ్ళీ మైదా పిండి, మైదా పిండి పెరుగు అయితే ఇదిగోండి అమ్మమ్మ చెప్తున్నారు కదా మైదా పిండి అయితే వేసుకోవాలంట. ఒరిపిండి కూడా ఒక చిన్న గ్లాస్ వేయాలండి. ఉప్పు వేయాలండి, సాల్ట్ వేయాలండి. ఉప్పు చెప్పు, ఉప్పు చెప్పు, సాల్ట్ వేయాలండి. అదేంటిదమ్మమ్మ? పెరుగు వేయాలండి కొంచెం మజ్జిగి. పెరుగు మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు కదా. పెరుగేనా పెరుగు ఏదైనా వేయచ్చు. మజ్జిగ ఉంటే వేయచ్చునండి. రెండిట్లో ఏదన్నా వేయచ్చు. ఏదన్నా వేయచ్చు అండి. ఇలాగా బాగా కలపాలండి. జిగురు వచ్చిన దాకా కలపాలండి. బాగా కలపాలండి. కలిపండి. పచ్చరగా వేసాక జీలకర్ర కూడా వేసాక కొంచెం సోడా ఉప్పు వేయాలండి. పచ్చరకాయలు పచ్చరకాయలు మీ అమ్మమ్మ గారు ఇచ్చిన మసాలా పెట్టా. ఇది ఏంటి ఆస్తులు ఏమున్నాయి ఇట్లా? ఆస్తులేవండి ఏదోనండి. జీలకర్ర ధనియాలు పోన్లే అమ్మమ్మ గారికి జ్ఞాపకం అనమాట. జీలకర్ర వేసావా? జీలకర్ర వేసానండి. బాగా కలపాల. నీళ్ళు కాసినండి. పెరిగేసానండి. చాలా పోతే కొంచెం నీళ్లు పోసుకోవచ్చునండి. బాగా జిగురు వచ్చాక పొయ్యి మీద నూనె పెట్టి అప్పుడు అది ఇప్పుడు కాదు. నీళ్లు పోసావా? నీళ్లు పోసా అంటే పెరుగు మజ్జిగి పోసుకో. పెరుగు కానీ మజ్జిగ కానీ వాడిన తర్వాత పోతే అండి కాసిన నీళ్ళనే వేసుకోవచ్చునండి. ఇప్పుడు నేను చూపిస్తా అట్ట వేసుకోకూడదు. సోడా ఉప్పు వేయాలండి. వెయ్యి సోడా ఉప్పు వేయాలండి. సోడా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేగా. మొత్తం ఒకసారి అండి బాగా గిలకొట్టి గట్టిగా కలుపుకోవాలండి. కాదండి ఆ గిన్నె పట్టుకొని అమ్మమ్మ వంటగదిలోకి వస్తుంది నిదానంగా. అమ్మమ్మ ఉండొ, అమ్మమ్మ కొంచెం నిదానంగా రా. వచ్చి బొండా చూపిస్తాగా నేను. స్పూన్ పడినట్టుంది చూడమ్మమ్మ. నూనె పోసావా? నూనె పోసాము. ఇప్పుడు నూనె వేడెక్కాలిగా. సరే వేడెక్కేలోపు నువ్వు కూర్చో, నుంచోలేవు కదా కూర్చో దాని మీద. చూసావా అమ్మమ్మ తాతయ్య గారు నీకు హెల్ప్ చేయడానికి వచ్చారు. కాకొచ్చింది అతను చూడడం చూపిస్తున్నానులే. బొండాలాగా వేసుకోవడమేగా. అలా గుండ్రాలు వేసుకుని పచ్చిరగా కలిపేటట్టుంది అది. పచ్చిరగాయలు అంటే దానికి తగలాలా? తగలాల. ఒక్కోటి ఉండేటట్టు చూసుకోవాలి. ఒక్కోటి ఉండేటట్టు చూసుకోవాలి పచ్చిమిరకాయ. మాడకండ తిప్పాల పక్కకి. అన్ని బాగా కలవ తిప్పి కాలాగా తీస్తాను.
కార పొడి నంచుకోవచ్చు వెడమని చేసేటప్పుడు పచ్చడి కొంచెం నెచ్చి ఉంచుకోవచ్చు దగ్గర అమ్మమ్మ అప్పుడు ఏంటి ఇట్లా నేట్ల మీద ఏక రాయలేం పేల్చక్కర్లేదు అయ్యి పేలవాలనుకుంటే ఒక పేపర్ అయితే వేసుకోవచ్చు ఇంకా ఇవైతే రెడీ అయిపోయింది మనకి పేపర్ మీద వేసాం మనం ఎందుకంటే ఆయిల్ అనేది పీల్చుకుంటది కదన్నమాట కొంచెం ఏదైనా ఆయిల్ ఉన్నా పీల్చుకుంటది అమ్మమ్మ అయిపోయిందిగా తాతగా కూర్చోబెట్టండి అమ్మమ్మ జాగ్రత్త కాలుతుందేమో బాగున్నాయి ఎవరు నేర్పించారమ్మ ఈ బాండాలు నీకు పిల్లమ్మ నేర్పించింది మీ అత్తయ్య గారు నేర్పించారా ఓ తాతయ్య గారు మీ అమ్మగారేనంట నేర్పించింది ఓకే అందుకే బాగున్నాయి అన్నమాట సరే అయితే మా వాళ్ళందరికీ మంచి చూపించాం అన్నమాట ఈ రోజు సో ఫ్రెండ్స్ చూశారు కదా పాపం కాలు నొప్పితో ఉన్నా కానీ మీ అందరికీ కూడా నేను కొంచెం టైం తీసుకొని చేద్దాంలే వీడియో అనేసి అన్నాను కానీ కాకపోతే లేదు నేను చేయగలుగుతాను వాళ్ళకి ఈరోజు మైదా పిండితో బోండాలు చేసి పెడతాను ఉంది పైగా తాతయ్య గారు కూడా తింటానన్నారు సో ఏదైతేనే పాపం చేసి పెట్టింది మీ అందరి కోసం కూడా సో అమ్మమ్మ గారికి ఏంటంటే నొప్పిగా ఉన్నా కానీ మీ అందరూ కూడా ఆమెకిచ్చే సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఆమె మళ్ళీ మీరంతా ఉన్నారనే ఫీలింగ్ తోటి మళ్ళీ కొంచెం నడిచారనమాట ఈరోజు 2 డేస్ నుంచి కొంచెం రెస్ట్లోనే ఉంది అయితే ఇప్పుడు వేసిన ఈ బాండాలు వచ్చేసి ఏంటంటే వాళ్ళ అత్తయ్య గారు నేర్పించారంట అయితే మరి ఎవరెవరు ఇక్కడ కోడలు ఉన్నారో ఎవరెవరు అత్తయ్య గారు నేర్పిస్తూ ఉంటారు కదా మీకేమేమి వంటకాలు మీ అత్తయ్య గారు వాళ్ళు నేర్పించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ అన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను అలానే ఈ అమ్మమ్మ గారికి కొంచెం సపోర్ట్ అనేది చేయండి చేస్తారని చెప్పే ఆ నమ్మకంతో మీకు ప్రతి ఒక్కటి చెప్తాను అంటుంది ఏమన్నా చిట్కాలు ఏమన్నా కావాలన్నా కానీ అడగండి చెప్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అమ్మమ్మ చేసిన ఈ బోండాలు ఉన్నాయి చూసారా వీటిలోకి వేరుశనగ చట్నీ కూడా చేయొచ్చంట నిన్న ఊరికి ఇక్కడ వరకు వెళ్ళొస్తానని అమ్మమ్మతో చెప్పి వెళ్ళారంట అయితే ఏదో కుక్క పిల్ల వచ్చి కరిచింది అనమాట ఆయన ఎక్కడ తాతయ్య గారు మీకు చేతికి కరిచింది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చేతి ఇదిగో ఇలా కరిచిందంట అయితే కొంచెం బ్లడ్ అయితే వచ్చిందంట సో అందుకే ఇంజెక్షన్స్ అనేవి కంపల్సరీ కదా సో ఒక ఇంజెక్షన్ అయితే నిన్న చేశారు సో మళ్ళీ 7th ఒక ఇంజెక్షన్ 11th ఒక ఇంజెక్షన్ చేయాలంట మళ్ళీ ఏప్రిల్ మంత్ లో కూడా ఉంది కోర్స్ అంట సో అందుకే మీకు వేరుశనగ చట్నీ అనేది చేసి చూపించలేదు అనమాట ఆయన తినకూడదని సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం అమ్మమ్మ తాతయ్య గారికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి